మనము మల్టిప్లికేషన్ యాక్టివిటీ నేర్చుకుందాం గుణకారం యాక్టివిటీ గుణకారంకి సింబల్ ఇంటూ ఇది ఏం చూద్దాము ఇంటూ అని చూద్దాం అన్నమాట ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ లెక్క వేస్తాను చూడండి దాని ఆన్సర్ ఎంత వస్తుందో చెప్తాను 12 × 3 ఆన్సర్ ఎంత చేద్దాం 2 అంటే ఎన్ని కిలో 2 డిజిట్ నంబర్ 1 ప్లస్ ఏముంది 2 ఉంది 10 ప్లస్ లో 1 ఉంది ఫస్ట్ 1 ప్లస్ లో ఉన్న 1 ని ఈ కా స్ట్రిప్ పెట్టున్నా పేపర్ ని సన్నగా కట్ చేసిన పేపర్ ని 1 ప్లస్ లో 10 ప్లస్ లో పెట్టా ఎన్ని ఉంది ఒకటే కదా ఉంది 10 ఒకటి 1 ప్లస్ ఎన్ని ఉన్నాయి 2 ఉంది అంటే 2 పెట్టున్నా 1 2 పెట్టాను ఓకేనా ఇంటూ 3 3 అంటే ఎన్ని స్ట్రిప్స్ పెట్టాలి ఆరెంజ్ కలర్ 1 2 3 ఇప్పుడు వీటికి ఆన్సర్ ఎలా చేస్తాము ఈ ఈ కలర్ ఈ బ్లూ కలర్ ఈ వైలెట్ కలర్ ఈ ఆరెంజ్ కలర్ ఒక చోట జాయిన్ అయ్యింది కదా దాని మీద ఒక స్టోన్ పెడుతున్నా 1 2 3 4 5 6 ఇది 1 ప్లేస్ కదా ఇన్ వచ్చే 1 2 3 4 5 6 6 వచ్చింది ఇప్పుడు 10 ప్లేస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం 1 2 3 ఎంత వచ్చింది ఇక్కడ 3 వచ్చింది ఇప్పుడు ఈ రెండింటి కలిపి ఆన్సర్ 36 ఎంత ఆన్సర్ 36 అదే సపోజ్ ఇక్కడ మనము 5 పెడదాం 5 పెడదా ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా ఇప్పుడు మనం ఎన్ని స్టిక్స్ పెట్టాము 3 పెట్టాం కదా ఇంకెన్ని పెట్టాలి 5 2 పెడితే 5 వస్తుంది 4 5 12 × 5 ఇప్పుడు ఇది పెడతాం చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ ఎంత వస్తుందో చూడండి 1 2 3 4 5 ఇది 1 ప్లస్ కదమ్మా ఇవన్నీ యాడ్ చేస్తే ఎన్ని వచ్చాయి 10 వచ్చాయి 10 వస్తే ఇక్కడ ఉన్న 1 ని ఏం చేయాలి తీసుకోపోయి ఇక్కడ పెట్టాలి 10 ప్లస్ లో పెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ 0 ఉంది ఇప్పుడు ఈ కౌంట్ చేస్తే 1 2 3 4 5 ఇది ఒక 1 ఎంత అవుతుంది 6 6 అవుతుంది ఆన్సర్ ఇస్ 60 ఆన్సర్ ఎంత 60 అర్థమైందా ఇది ఇంకొక నా చూడండి 4 × 5 చేస్తామా 4 × 5 1 ప్లస్ ఏముంది 4 1 2 3 4 10 ప్లస్ ఈ పక్క ఏముంది 1 ప్లస్ లో 5 కదా 5 ఆరెంజ్ కలర్ పెట్టాలి 1 2 3 4 5 5 పెట్టానా ఇప్పుడు రెండు జాయింట్ అయిన ప్లేస్ ని మనం స్టోన్స్ పెడతాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 టోటల్ గా ఎన్ని స్టోన్స్ వచ్చాయమ్మా 20 20 ఆన్సర్ ఇస్ 4 5 ఇస్ 20 4 5 ఇస్ 20 3 గ్యాప్ ఇవ్వాలి ఓకేనా ఈ 3 ఇట్లా పెట్టా 10 ప్లస్ ఏముంది 2 కదా 2 దూరంగా పెడుతున్నా 1 2 2 2 నే పెట్టానా ఇక్కడ 3 ఆరెంజ్ కలర్ ఎన్ని పెట్టాలి 3 పెట్టాలి 1 2 ఓకేనా 3 పెట్టేసానా ఇప్పుడు జాయింట్ అయింది మనము స్టోన్స్ పెట్టాలి 1 2 3 4 5 6 ఎన్ని వచ్చాయమ్మా 6 ఇక్కడే వేసుకునేవాలి 1 డిజిట్ 1 డిజిటే కదా 6 ఇక్కడే వేసుకునేవాలి ఇప్పుడు 10 ప్లేస్ లో ఎన్ని వస్తాయో చూడాలి 1 2 3 4 5 6 7 8 9 10 ప్లస్ ఎంత వచ్చింది 9 ఆన్సర్ ఇస్ 96 ఆన్సర్ ఇస్ 9 ఓకేనా 10 ప్లస్ లో 1 ఉందా
వన్ స్టిక్ వన్స్ ప్లస్ లో టూ ఉంది వన్ టూ కానీ దగ్గర దగ్గర పెట్టకూడదు ఇది వన్స్ ప్లే టెన్స్ ప్లేస్ ఇది వన్స్ ప్లేస్ దీంట్లో ఎన్ని వస్తాయి టూ నెంబర్స్ కదా వన్స్ ప్లస్ ఏముంది వన్ వన్ దూరంగా పెట్టాలి టెన్స్ ప్లేస్ లో త్రీ త్రీ సిక్స్ పెట్టాలి వన్ టూ త్రీ త్రీ ఈ షేప్ చూస్తే రాంబస్ షేప్ లాగా ఉందా డైమండ్ షేప్ లాగా ఎస్ మ్యామ్ ఓకేనా ఇప్పుడు స్టోన్స్ పెడతాం వన్ టూ ఇది వన్స్ ప్లేస్ కి టెన్స్ ప్లేస్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ పెట్టేశాం ఇది టెన్ ఇది కూడా టెన్స్ ప్లేస్ ఎన్ని పెట్టాలి వన్ పెట్టాలి ఇక్కడ ఇన్ని వన్ టూ త్రీ ఇప్పుడు దీన్ని ఎలా యాడ్ చేయాలి ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ కదమ్మా ఇప్పుడు ఇది వన్స్ ప్లేస్ ఇది వన్స్ ప్లేస్ ఈ రెండు కలపాలి ఓకేనా ఈ రెండింటిని కలపాలి ఇక్కడ ఉండేదాన్ని ఇక్కడ ఉండే కలిపితే టెన్స్ ప్లేస్ టెన్స్ ఇది హండ్రెడ్స్ ఇది ఏమొస్తుంది ఈ ప్లేస్ హండ్రెడ్ వన్స్ అంటే ఇక్కడ ఉండేది మాత్రం వన్స్ ఈ రెండు కలిపితే టెన్స్ ప్లేస్ నేరుగా ఉందా కడిగి ఇది టెన్స్ ప్లేస్ ఇది తనీగా ఉంది హండ్రెడ్ ప్లేస్ ఎంత వచ్చింది చూద్దాం వన్స్ ప్లేస్ ఏమొచ్చింది టూ ఎంత వచ్చింది టూ టూ నేను ఇప్పుడు ఇది కరెక్ట్ గా పెట్టానా లేదు వన్స్ ప్లేస్ లో ఏముంది త్రీ కదా ఇక్కడ పైన కదా పెట్టాలి త్రీ టూ వన్ టూ ఓకేనా ఇది టెన్స్ ప్లేస్ ఇక్కడ కూడా వన్స్ ప్లేస్ ఏముంది టెన్స్ ప్లేస్ ఏముంది వన్ 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 స్టిక్ ఇది పెట్టా వన్స్ ప్లేస్ లో త్రీ త్రీ వన్ టూ త్రీ ఓకేనా స్టోన్స్ పెడదాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెన్స్ ప్లేస్ లో వన్ టూ ఇది కూడా టెన్స్ ప్లేస్ వన్ టూ త్రీ ఇది హండ్రెడ్ ప్లేస్ లో వన్ చూడండి మా ఇక్కడ ఉండేది మాత్రం వన్స్ ప్లేస్ ఈ ప్లేస్ అంతా వన్స్ ప్లేస్ ప్లేస్ ఇక్కడ ఉండేది టెన్స్ ప్లేస్ నేరుగా ఉందా ఇది టెన్స్ ఇది తనీగా ఉంది కదా హండ్రెడ్స్ యాడ్ చేద్దామా వన్స్ ప్లేస్ లో ఎన్ని గింజ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టెన్త్ ప్లేస్ ఏం చెప్పాను రాంబస్ చెప్పు ఈ రెండు నేరు నేరుగా ఉన్నాయి కదా ఎన్ని ఉన్నాయి ఇచ్చిద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని వచ్చాయి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేస్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఆన్సర్ ఈస్ వన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఇంటూ ట్వెల్వ్ ఆన్సర్ చేద్దాం టెన్త్ ప్లేస్ లో టూ ఉంది టూ స్టిక్స్ పెడుతున్నా వన్ టూ వన్స్ ప్లస్ లో త్రీ వన్ టూ ఇక్కడ వన్స్ టెన్స్ ప్లేస్ ఏముంది వన్ వన్ ఇక్కడ పెట్టా టెన్స్ ప్లేస్ ఏముంది టూ వన్ టూ ఓకేనా ఇప్పుడు యాడ్ చేద్దాం వన్స్ ప్లేస్ లో స్టోన్స్ ఎన్ని పెట్టాల్సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది వన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ ఎన్ని వచ్చాయి సిక్స్ సిక్స్ వచ్చాయి ఓకేనా టెన్స్ ప్లేస్ లో చూద్దామా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎంత వచ్చింది సెవెన్ సెవెన్ వచ్చింది టెన్స్ ప్లేస్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వచ్చిందా హండ్రెడ్ ప్లేస్ ఎన్ని వచ్చాయి చూద్దాం వన్ టూ ఎన్ని వచ్చాయి హండ్రెడ్ ప్లేస్ ఎన్ని వచ్చాయి టూ వన్ టెన్స్ ప్లేస్ ఎన్ని వచ్చాయి సెవెన్ వన్స్ ప్లేస్ లో ఎన్ని వచ్చాయి సిక్స్ ఇప్పుడు టోటల్ ఆన్సర్ ఎంత టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ అర్థమైందా టూ ట్వంటీ త్రీ టెన్స్ ప్లేస్ లో ఏముంది మా నెంబర్ త్రీ పెడతాం వన్ టూ త్రీ త్రీ పెట్టాం టెన్స్ ప్లేస్ లో టూ టూ వన్ టూ ఇక్కడ ట్వంటీ త్రీ ఉంది ఎన్ని పెట్టాలి టూ పెట్టాలి కదా టెన్స్ ప్లస్ లో ఎన్నుంది టూ ఫస్ట్ టెన్స్ ప్లస్ లో వన్ టూ వన్స్ ప్లస్ లో త్రీ వన్ టూ త్రీ ఇప్పుడు వన్స్ ప్లస్ లో స్టోన్స్ పెడతామా ఎన్ని ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఉండండి మా
6 1 plus ఎంత వచ్చింది 6 ఇప్పుడు 10s ప్లస్ లో పెడదామా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వచ్చింది కదమ్మా 13 వస్తే 3 ఇక్కడ నుంచి ఈ 1 ని 100 ప్లస్ లో వేయాలి మనం ఓకేనా yes ma'am 1 2 3 4 5 6 6 కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 6 కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 7 టెన్స్ ప్లస్ వన్స్ ప్లస్ వన్స్ ప్లస్ లో ఎన్ని వచ్చాయి 6 వచ్చాయి ఈ టెన్స్ ప్లస్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 వస్తే 3 ఇక్కడ వేసుకొని 1 ను 100 ప్లస్ లో వేసాను 1 2 3 4 5 6 7 ఎంత వచ్చింది ఇప్పుడు 7 వచ్చింది ఇప్పుడు టోటల్ గా ఆన్సర్ ఎంత 736 ఎంత ఆన్సర్ 736 అర్థమైందా